గర్భిణీల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తనీరు హరీష్రావు తెలిపారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో 22% మేర ప్రసవాలు పెరిగాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని హరీష్రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ వార్డు, పిల్లల వార్డు, కరోనా టెస్ట్ల కేంద్రాన్ని సందర్శించారు. వారి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చాలా మంచి వైద్యం అందుతూ ఉంది. గజ్వేల్ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ దాదాపు నెలకు 400 డెలివరీస్ ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. మరి పేద ప్రజలకు ఒక్క రూపాయి భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో ఎస్ఎన్సియు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పస్కల్ కానీ వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్, ఎస్ఎన్సియు వార్డు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ఎస్ఎన్సియు వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుట్టే 13,000, మగపిల్లలు పుట్టే 12,000 రూపాయలు కూడా అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రాన్ని కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఎంతమంది అయితే కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళకు అప్పుడే పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్ను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఎవరికైనా ఎక్సెప్షన్ వేలలో కొంతమంది ఉంటే మీరు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి రండి, వారికి జాయిన్ చేసుకొని తగిన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ప్రజలందరితో కూడా మేము కోరేది ఒక్కటే, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాం. ఎంతమంది వచ్చినా పరీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఏఎన్ఎం సెంటర్లలో, అన్ని పిహెచ్సిలలో, అన్ని ఆసుపత్రుల్లో కూడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అన్ని బెడ్స్ కూడా, ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో 100 పడకలు కరోనా పేషెంట్స్ కోసం ప్రత్యేక